Hi friends, welcome to our channel. Friends, manaki municipal office lo udyogalaku sambandhinchi oka notification raavadam jarigindi. Ee notification lo helper, attender, mazdoor lanti udyogala gurinchi ivadam jarigindannamata. Aithe manaku vachesi qualification ga kevalam 8th class unte saripothundi. Alage etuvanti experience kuda avasaram ledhu. Okka rupayi kuda fees pay cheyalsina avasaram lekunda ee udyogalani aithe sampadinchukovachchu. మీరు కనుక మన ఛానల్ని ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై ట్యాప్ చేసి అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. ఇక మనం ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక ఈ నోటిఫికేషన్ వచ్చేసి బంకురా మున్సిపాలిటీ నుండి రావడం జరిగింది. ఈ మున్సిపాలిటీకి సంబంధించి మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాము. ఇక్కడ కింద కనుక చూస్తున్నట్లయితే కరెంట్ న్యూస్లో ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ డిఫరెంట్ పోస్ట్ అండర్ బంకురా మున్సిపాలిటీ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేసి మనం నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే ఆఫీస్ ఆఫ్ ద మున్సిపల్ కౌన్సిలర్స్ ఆఫ్ బంకురా అని ఇవ్వడం జరిగింది. అంటే ఇది వచ్చేసి వెస్ట్ బెంగాల్కు సంబంధించిన మున్సిపల్ కౌన్సిలర్ ఆఫీస్ నుండి రావడం జరిగింది. మనకు జాబ్ వచ్చినా కూడా అక్కడే చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే మీరు వచ్చేసి మనం కూడా అప్లై చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతారు. మళ్ళీ ఇక్కడ కనుక చూసినట్లయితే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఇండియన్ సిటిజన్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ అని ఇవ్వడం జరిగింది. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి వీలుగా ఉందన్నమాట. అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానివ్వండి, తెలంగాణ వాళ్ళు కానివ్వండి, ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక మనకి ఇక్కడ వేకెన్సీస్ కనుక చూసినట్లయితే హెల్పర్కు సంబంధించిన వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. హెల్పర్లో వచ్చేసి మనకు 28 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మీ కేటగిరీ ప్రకారం మీరు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉందో చూసుకొని అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక మనకు శాలరీ వచ్చేసి 4,900 నుండి 16,200 రూపాయల శాలరీ ఇవ్వడం జరుగుతుంది. గ్రేడ్ పేగా 1700 రూపాయలు గ్రేడ్ పే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక మనకు క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని చూసినట్లయితే 8th క్లాస్ క్వాలిఫై ఉండాలి. అంటే 8th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇక ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి ప్రిఫరెన్స్ షెల్ బి గివెన్ ఆన్ గుడ్ ఫిజిక్ అండ్ స్పోర్ట్స్మెన్షిప్ అని ఇవ్వడం జరిగింది. కాకపోతే మనకు ఫిజికల్లీ ఫిట్గా ఉంటే సరిపోతుందన్నమాట. స్పోర్ట్స్మెన్షిప్ అంటే అదేం లేదు, ప్రిఫరెన్స్ మీకు కనుక ఉంటే ఇస్తాము అని చెప్తాం జరుగుతుందన్నమాట. ఇక మనకు ఏజ్ వచ్చేసి 18 నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక ఫోన్లో కనుక చూసినట్లయితే 3 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. సేమ్ శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారండి. వీటికి కూడా 8th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుందని చెప్పడం జరుగుతుంది. సేమ్ ఏజ్గా ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత వచ్చేసి మజ్దూర్లో ఇవ్వడం జరిగింది. ఈ మజ్దూర్లో వచ్చేసి మొత్తం 40 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మీ కేటగిరీ ప్రకారం చూసుకొని అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ పోస్ట్లో కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఉండాలి, సేమ్ ఏజ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక తర్వాత వచ్చేసి మనకి ఇచ్చిన ఉద్యోగాలకు మనకు ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఈ మాధ్యమికకు సంబంధించి వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. ఇక మిగతా పోస్టులు కనుక చూసినట్లయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు తర్వాత వచ్చేసిన పోస్టులు కూడా అలాగే ఇవ్వడం జరిగింది కాబట్టి వాటిని వదిలేద్దాం. ఇక ఈ పోస్టులకు వచ్చేసి ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక మనకైతే పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మీ అప్లికేషన్ ఫిల్ చేసి మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిపై సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఒక మీ టూ ఫోటోకాపీస్ రీసెంట్ ఫోటోకాపీస్ అయితే వాటిపై కూడా సెల్ఫ్ టెస్ట్ చేసి వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. అడ్రస్ కనుక చూసినట్లయితే ద చైర్మన్ బంకురా మున్సిపాలిటీ మంచటాల పిఓపిఎస్ డిస్టిక్ బంకురా పిన్ 722101 అనే అడ్రస్కి వాళ్ళు ఇచ్చిన డేటు అంటే ఈ నెల 20లోగా చేరే విధంగా పంపించాల్సి ఉంటుంది. ఈ నెల 20లోగా చేరే విధంగా పంపిస్తే మిమ్మల్ని తప్పకుండా కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. అయితే వాళ్ళు సెలక్షన్ ప్రాసెసర్కు సంబంధించి మేము అప్డేట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెసర్ ఏమి ఉంటుంది అని అంటే వాళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ మేము ఏం పెట్టాలో అప్డేట్ చేస్తాం అఫీషియల్ వెబ్సైట్లో. మీరు తరచుగా దాన్ని చెక్ చేస్తూ ఉండండి అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఒక పర్సన్ ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేయండి, మిగతా పోస్టులు అన్నింటికి చేయకండి అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారండి. ఇవి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్. మనకు ప్రొవైడ్ చేసిన వేకెన్సీ అయితే మనకు తప్పకుండా ప్రొవైడ్ చేస్తారు. వేరే స్టేట్లలో పోస్టులు మనకే విధంగా ఇస్తారు అని చాలామంది అప్లై చేయకుండా వదిలేస్తారు. అలా చేయకుండా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, ఎలిజిబిలిటీ ఉంటే కనుక తప్పకుండా అప్లై చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.